జగనన విద్య కానుక కార్యక్రమం విజయనగరం జిల్లా చీపురుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొని జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్ లాల్ మాట్లాడుతూ, ప్రభుత్వం విద్య వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ విద్యను ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, విద్యా కానుక, ఆంగ్ల మాధ్యమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు కృషి చేస్తుందన్నారు. విద్యతోనే పిల్లలకు భవిష్యత్ ఉంటుందనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించి ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు వినియోగించుకుని తమ పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని కోరారు. జిల్లాలో 2.09 లక్షల మంది విద్యార్థులకు విద్యా కానుక కిట్లు అందిస్తున్నట్టు చెప్పారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన తర్వాత 30% ఎన్రోల్మెంట్ పెరిగిందన్నారు. నాడు నేడు కింద ప్రభుత్వ స్కూళ్లను ఆధునీకరించి వాటిని కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా అభివృద్ధి చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్ విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తుందని, తల్లిదండ్రులు తమ పిల్లల చదువు గురించి ఆందోళన చెందే అవకాశం లేకుండా ప్రభుత్వమే అన్ని సౌకర్యాలను కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్ లాల్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి నాగమణి, వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, చీపురుపల్లి వైఎస్ఆర్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు ఇప్పిలి అనంతం, మండల పార్టీ అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసరావు, పాఠశాల సిబ్బంది, జిల్లా అధికారులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. జగనన్న ప్రభుత్వం 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 ప్రజాప్రభుత్వం ప్రభుత్వం ప్రగతి ఒకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం దయచేసి ప్రతి ఒక్క తల్లిదండ్రి దీని సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని, అలాగే మన తాలూకా మన తాలూకా పెద్దలు మన నాయకులు కూడా కోరుతున్నారు. ప్రతి గ్రామంలోని ఏదైతే విద్యార్థుల సమృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆయా గ్రామంలో పెద్దలందరూ కూడా మీరందరూ కూడా పాల్గొని సదుద్దేశంతో ఆ కార్యక్రమాన్ని విజయవంతం జరిగేటట్టు ముఖ్యమంత్రి గారు ఉద్దేశం ఏదైతే ఉందో పేదవాడికి సామాన్యకి అందరికీ కూడా ఈ విద్య అంటే ఏర్పాటు జరగాలని కృతజ్ఞతతో తద్వారా స్కూల్ నాణ్యత ద్వారా స్కూల్ అభివృద్ధి చెందాలని వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఆ స్కూల్ పరిసర ప్రాంతాలు అందరికీ కూడా ఆరోగ్యంగా ఆరోగ్యకరంగా ఉండాలని మన ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారు. అదేవిధంగా మనందరం కూడా ఆలోచనతో వాటి మీద కొంత త్యాగబుద్ధితో మీ పెద్దలతో కూడా ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నారు. సూచించి వాటికి సాక్షులు కూడా ఇచ్చి ఆ శైలి కూడా చేసి ఇవాళ ఇస్తున్న మరి కార్యక్రమాన్ని కూడా ఇవాళ అందుకున్నాం. దాంతో పాటు ప్రతి ప్రతి కూడా ఆ స్కూల్లో చదువు పిల్లలు వాళ్ళ వ్యత్యాసం ఒక యూనిఫామ్
ఒక అసిస్టెంట్ ఒక ఇన్సిపెంట్ గా ఉండేటట్టు ఒక అందరూ కూడా ఒకే విధంగా హెచ్చు తగ్గులు లేకుండా తారతమ్యాలు లేకుండా ఉండేటట్టు యూనిఫామ్ ఒక వెంటనే కూడా ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఒక కన్సెప్షన్ని ఒక వాళ్ళ ఒక డిసిప్లిన్ ఏర్పాటు ఇవాళ ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను అందరికీ మనం చేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాన్ని మరి మీ అందరూ చూస్తుంటారు. ఇవన్నీ ఏదో మా ప్రభుత్వం గురించి మా ముఖ్యమంత్రి గారి గురించి నేను గొప్ప చెప్పడం కాదు, నేను గొప్ప చెప్తాను కాదు, ఇది వాస్తవమైంది. మేము మనందరూ కూడా మన తాలూకా గత గత చర్చలు చూసుకుంటే ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాన్ని మన జాతీయ విషయాన్ని నేను మనం చేస్తున్నాను. అది అటువంటి మా తల్లిదండ్రులు చదువులేనటువంటి సందర్భాల్లో బడికి పంపిలేనటువంటి పరిస్థితుల్లో నుంచి మమ్మల్ని ఇంతవరకు చదివించగలిగినాను. చదివించగలగడం వల్లే మరి ఈ స్థాయిని ఎదుర్కోగలిగాము. ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా దేన్నైనా మీరు అశ్రద్ధ చూపించవచ్చు, కానీ చదువు పట్ల మాత్రం, మీ పిల్లల యొక్క చదువు పట్ల మాత్రం అత్యంత నమ్మకాన్ని, వారి యొక్క ప్రోత్సాహాన్ని, వాళ్ళకి ఎప్పుడూ అన్నదండలుగా ఉంచి ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ ప్రతి ఒక్కరిని చదివించే విధంగా మీరు ఎప్పుడైతే చర్యలు తీసుకుంటారో మాలాగా ఒక మంచి ఉన్నత స్థాయికి ఎదగడానికి లేదా ఏ రంగంలో ఆ పిల్లలు వెళ్ళినా కానీ వాడు చక్కగా వాడి యొక్క జీవనాన్ని సాగించే పరిస్థితి మనం గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి